వైసీపీలోకి యనమల, చంద్రబాబుకు బిగ్ షాక్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి పట్టున్న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజాకు, యనమల రామకృష్ణుడి కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 2 ఎన్నికలలో యనమల కుటుంబం నుంచి దాడిశెట్టి రాజా మీద పోటీ చేసిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ యనమల కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన యనమల కుటుంబం నుంచి ఈసారి కృష్ణుడికి బదులుగా రామకృష్ణుడు కుమార్తె దివ్యను పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించుతోంది. కానీ తునిలో మూడవసారి పోటీకి సిద్ధమైన కృష్ణుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దివ్యకు సహకరించకుండా దూరంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లిన ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో టచ్లోకి వెళ్లి చర్చలు జరిపిన యనమల కృష్ణుడికి సానుకూల సంకేతాలు లభించాయి. అయితే బేషరతుగానే పార్టీలో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణుడు త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. అంతకంటే ముందే వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు. అయితే తునిలో గత దశాబ్ద కాలంగా రాజకీయాన్ని గమనిస్తే గతంలో వరుస విజయాలు సాధించిన యనమల రామకృష్ణుడు రాజకీయంగా పతనం కావడానికి ఆయన సోదరుడు కృష్ణుడే కారణమని స్థానికంగా ప్రచారం ఉంది. దీంతో నేరుగా కృష్ణుడు పోటీ చేసినా యనమల కుటుంబానికి మళ్లీ విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ తుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రామకృష్ణుడు కుమార్తె దివ్యను ఎంచుకుంది. దీంతో అలిగిన కృష్ణుడిని చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు.